చుక్కగా నిలిచియుండుమా. నీ యవ్వన కాలమందు సంతోషించుమా. ఓ యవ్వనుడా నీవు చక్కగా నిలిచియుండుమా. నీ యవ్వన కాలమందు సంతోషించుమా. ప్రబలముతో నిన్ను బలపరచేదన్ నాత్మతో నీకు శక్తినిచ్చేదన్ నా బలముతో నిన్ను బలపరచేదన్ నాత్మతో నీకు శక్తినిచ్చేదన్. ఓ యవ్వనుడా నీవు చక్కగా నిలిచియుండుమా. నీ యవ్వన కాలమందు సంతోషించుమా. రాత్రములు కన్నీరు విడుచుచు నా తల జలమయముగాను నా కన్నుల కన్నీటి ఊటగా. తీవరాత్రములు కన్నీరు విడుచుచు నా తల జలమయముగాను నా కన్నుల కన్నీటి ఊటగా. విలపించిన ప్రవక్త అయినా ఎన్ని ఆవలె నీవు నిలిచియుండుమా. విలపించిన ప్రవక్త అయినా ఎన్ని ఆవలె నీవు నిలిచియుండుమా. ఓ యవ్వనుడా నీవు చక్కగా నిలిచియుండుమా. నీ యవ్వన కాలమందు సంతోషించుమా. అనుదినము మొమ్మారు మోకరించుచు రాజశాసనమును త్రోసివేసి. అనుదినము మొమ్మారు మోకరించుచు రాజశాసనమును త్రోసివేసి. సింహపు భోనులో ఉపవాసముండిన దేవతల ఆత్మగలవాడైన దానియేలు వలె నీవు నిలిచియుండుమా. సింహపు భోనులో ఉపవాసముండిన దేవతల ఆత్మగలవాడైన దానియేలు వలె నీవు నిలిచియుండుమా. ఓ యవ్వనుడా నీవు చక్కగా నిలిచియుండుమా. నీ యవ్వన కాలమందు సంతోషించుమా. ప్రతిదినము ఏడు మార్లు మర్రపేటుచు
గొర్రెలను కాయుచు నిలిచియుండగా ప్రతిదినము ఏడు మార్లు మొర్ర పెట్టుచు గొర్రెలను కాయుచు నిలిచియుండగా సింహపు నోటిని చీల్చివేసిన యుద్ధ వీరుడైన దావీదు వలె నీవు నిలిచియుండుమా సింహపు నోటిని చీల్చివేసిన యుద్ధ వీరుడైన దావీదు వలె నీవు నిలిచియుండుమా ఓ యవ్వనుడా నీవు చక్కగా నిలిచియుండుమా నీ యవ్వన కాలమందు సంతోషించుమా ఓ యవ్వనుడా నీవు చక్కగా నిలిచియుండుమా నీ యవ్వన కాలమందు సంతోషించుమా ప్రభునందు ప్రియమైన దైవ జనమ మీ అందరికీ శుభాభివందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. ఈరోజున ప్రభువా, వాక్యం యొక్క అంశాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. వినుచున్న ప్రతి బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆసక్తి కలిగిన వారిని, అనేక మందిని ఒక ఉన్నతమైన మార్గంలో మీరు నడిపించడానికి నీ ఆత్మను మా మధ్య కుమ్మరింప చేయమని నజరేయుడు యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దైవ జనమ, బాగున్నారా? దేవుడు మీ తరములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో కొన్ని మాటలను మీ మధ్య నేను ఉంచాలని ఆశపడుతున్నాను. ఈరోజు చూడండి, దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో 147వ కీర్తన. అందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే మొదటి మాట వ్రాయబడి ఉన్నది, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయట ఒప్పితం. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథాలలో కీర్తనకారుడైన దావీదు బలమైన మర్మాలను మన మధ్య ఉంచి ఉన్నాడు. దేవుని ఆత్మ ద్వారా ఈ మాటలను మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఏ స్థితిలో నీవున్నా, ఎలాంటి పరిస్థితులు నీవున్నా, ఉదయకాలము నుండి దేవుడు నీకు ఇచ్చిన అవకాశం. చూడండి, ఈ రోజున మనం ఆరోగ్యవంతులుగా, బలాఢ్యులుగా, బలవంతులుగా పొందుకుంటున్న ప్రతి ఒక్క అవసరాల నిమిత్తము మనం ఈ రీతిగా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంది. ఆయన కృప మనకు తోడుగా లేకపోతే మనం ఏది చేసినా ప్రయోజనం లేనే లేదని వాక్యము సెలవిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి, ఎవరైతే దేవుని యందు భయపడుతూ, దేవుని మాటలకు లోబడుతూ, దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బలము ఎదుట ఏ బలము నిలబడలేదని, ఆయన పేరిట ఎప్పుడైతే నీవు స్తుతించడం మొదలు పెడతావో నీ స్థితిగతులు నా ప్రభు మార్చగలిగిన సమర్థుడు. అలాంటి గొప్ప దేవుడు నీకు నాకు మధ్య ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్ని కొన్ని సందర్భాలలో దేవుని స్తుతించటం మర్చిపోతున్నాం. చూడండి, ఉదయకాలం మొదలుకొని రాత్రికాలం పరుండేంత వరకు దేవునికి నీవు స్తుతించాలి. ఎలా స్తుతించాలి? జ్ఞానమయందు, దేవ నాకు జ్ఞానమిచ్చే స్తోత్రమయ్యా, మంచి ఆహారం ఇచ్చే స్తోత్రమయ్యా, మంచి వస్త్రమిచ్చే స్తోత్రమయ్యా, మంచి క్షేమమిచ్చే స్తోత్రమయ్యా, నేను వెళుతున్న మార్గాలలో, ప్రయాణాలలో మరల తిరిగి రావటానికి నీవు నా ఎడల ఉంచిన కృపకై స్తోత్రము ప్రభు అని ఆ దేవాది దేవునికి స్తుతి చెల్లించాలంట. హల్లెలూయా. చూడండి, చాలామంది ఉదయకాలం లేస్తున్నారు, ఈ లోక సంబంధమైన పనులు చేసుకుంటూ ఉన్నారు. ఉదయకాలం లేచినప్పుడు ఉదయమున దేవునికి మనం స్తోత్రార్పణ చేయాలి, స్తోత్ర బలి అర్పించాలి, స్తుతి బలి అర్పించాలి. ఎందుకంటే ఆకాశం ఉందన్న దేవుడు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు ఆయన మన మాటలు వినాలని, మన విజ్ఞాపన వినాలని మన తలుపు ఎదుట నిలిచి ఉన్నాడన్నది సత్యం. హల్లెలూయా.
చూడండి, దేవుని స్తుతించడములో నీకు ఎలాంటి మేలు జరుగుతుందో దేవుని వాక్యము తేట తెల్లగా తెలియపరచబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను మీరు గమనించగలిగితే, మొదటి రాజుల గ్రంథం, అందరూ కూడా బైబిల్ తెరవగలిగితే, మొదటి రాజుల గ్రంథం 10:1-15 చదవగలిగితే, ఇక్కడ ఒక సహోదరి కనబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎందుకు ఈ మాటను మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నానంటే, స్తుతించటములోనే దేవుడు మనకు గొప్ప మేలులు కలుగజేస్తాడు. స్తుతించగలిగి నీవు నిలబడిన స్థలం ఏదైనా, ప్రాంతం ఏదైనా, అది ప్రతికూలమైన అనుకూలమైన ఏ స్థితిలో నీవున్నా స్తుతించడం మర్చిపోవద్దు. అనగా ఉదయకాలమైన, మధ్యాహ్న కాలమైన, రాత్రివేళ, సాయంకాల వేళ, నీకు సమయం ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆకాశం ఉందన్న దేవుని వైపు మనము చేతులెత్తి స్తుతించవారముగా ఉండాలి. ఇక్కడ షెబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి, సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతను శోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చాను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె సొలొమోను యొక్క జ్ఞానమును తెలుసుకునటానికి, గూఢమైన సంగతులను తెలుసుకోవటానికి సొలొమోను దగ్గరకు వచ్చింది. చూడండి, మనము కూడా ఒక మాట ఆలోచన చేయాలి. షబా దేశపు రాణి, షబా అనగా ప్రమాణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరబ్బీ దేశమందు నైరుతి దిక్కున ఈ యొక్క ప్రాంతం ఉన్నది. అయితే షబాయులు ఎలా వచ్చారు అంటే, నోవాహు యొక్క సంతతిలో నుండి, వారికి ఇవ్వబడిన బిడ్డలలో హాము, షేము అనే సంతతి నుండి ఈ యొక్క షబాయులు పుట్టారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు గమనించండి. ఈ ప్రాంతాలలో, ఈ షబా అనే దేశంలో దేవుని యొక్క మాట సెలవిస్తుంది. అక్కడ బంగారం ఎక్కువగా దొరుకుతుందంట. దేవుని యొక్క మాట మీరు గమనించండి. ఎవరైతే దేవుని స్తుతించగలుగుతారో, ఎవరైతే దేవుని నామాన్ని గణపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి కీర్తిస్తారో, ఆ కుటుంబాలలో ప్రతి వారిని దేవుడు మేలిమి బంగారముగా చేయగలడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ ప్రాంతాలలో ప్రియమైన దేవుని బిడ్డలారు, బహు ఆస్తిపరులు ఉన్నారు. షబా దేశములో బహు ఆస్తిపరులు ఉన్నారు. అనేక మంది వ్యాపారం చేసేవారు ఉన్నారు. ఆ ప్రాంతాలలో ప్రియమైన దేవుని బిడ్డలారు, పర్వతాల మీద సాంబ్రాణి దొరుకుతుందంట. ఆ ప్రాంతంలో బహు జ్ఞానము కలిగిన వారు జీవిస్తారంట. అదేవిధముగా వారు దేవుని యందు భయపడుతూ ఉంటారంట. అందుకనే ఆ షబా దేశపు రాణికి ఈ ఘనత రావటానికి గల కారణం ఏంటి తెలుసా? సొలొమోను ఎదుట జ్ఞానమును తెలుసుకొని, అతని జ్ఞానము ఎలాంటిదో తెలుసుకొని, ఆ అతను శోధించడానికి ఈ షబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఒక మాటను మీరు గమనించండి. షబా దేశపు రాణి ఎంత జ్ఞానవంతురాలు, సొలొమోను జ్ఞానముతో దీటిగా సరిపోయిన సహోదరుగా కనబడుతూ ఉంది. సొలొమోనుకు జ్ఞానం ఉన్నది. ఎదుటివాని జ్ఞానము మరో యొక్క వ్యక్తికి తెలియాలి అంటే వారు కూడా జ్ఞానవంతులై ఉండాలి. అప్పుడే ఆ యొక్క జ్ఞానమునకు సమాధానము దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని స్తుతించేవారముగా ఉండాలి. చూడండి, 2వ దినవృత్తాంతములు, అందరూ కూడా బైబిల్ తెరవగలిగితే ఇక్కడ స్పష్టమైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు 9వ అధ్యాయము షబా దేశపు రాణి అంట 8వ వచనం, నీ దేవుడైన యెహోవా సన్నిధి నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉండినట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్ చెప్పండి. చూడండి, ఈ షబా దేశపు రాణి ఏమంటుంది? సొలొమోనును గణపరచుటలా, సొలొమోనును మెచ్చుకోవటలా, సొలొమోను జ్ఞానాన్ని బట్టి ఆమె ఉప్పొంగిపోవటలా ఎవరిని గణపరుస్తుందంటే, సొలొమోను, ఈ రాజ్యములు నీవు అధికారిగా ఉండి, ఈ రాజ్యములు అనేక మంది పనివారుండి, విస్తారమైన బంగారం ఉండి, విస్తారమైన సంపద ఉండి, అన్ని విషయాలలో ఇదిగో నీ దగ్గర పనిచేస్తున్న సేవకులకు బట్టి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా ఇదిగో నీ దేవుడైన యెహోవా ఇస్తున్నాడు కనుక ఆయనకు స్తోత్రము కలుగునుగాక అంటుంది. మనకు కొంచెం జ్ఞానం ఉందనుకోండి, మన ఆలోచన వేరు. కొంత ధనం మన దగ్గర ఉందనుకో, ఆ నడక వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఏదైనా కొంచెం దేవుడు మనల్ని ఆశీర్వదించాడనుకో, ఆ కనుచూపు వేరుగా ఉంటుంది.
కానీ ఇక్కడ సభాదేశపురాణి సొలొమోను గురించి చెబుతున్న మాట ఏమిటో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. అంటే నీకు జ్ఞానమిచ్చింది దేవుడు, నీకు ఆలోచన ఇచ్చింది దేవుడు, నీకు సమృద్ధిగా సేవకులను ఇచ్చింది దేవుడు కనుక ఆయనకే స్తోత్రము. ఆమెన్ చెప్పండి. కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రాలు చెల్లించాలి, స్తోత్ర బలి అర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెప్పుడైతే ఉదయకాలం లేచి ప్రభువా ఇదిగో నా కుటుంబము, నా బిడ్డలు, నా యజమానుడు నాకు కలిగిన ప్రతిదీ కూడా ఉదయకాలము తెల్లవారుజామున లేచి ఇలాగూ కన్నులతో చూస్తున్నామంటే, ఉదయకాలము సూర్యుని మేము చూస్తున్నామంటే కేవలం నీ చిత్తమేనయ్యా, అందును బట్టి నీకు స్తోత్రము ప్రభు అని ఆకాశముందున్న దేవునికి మనము స్తోత్రాలు చెల్లించే వారముగా ఉండాలి. అలాంటి స్తోత్రము చెల్లించగలుగుతున్నావా? ఏదో నామకార్థమైన భక్తి చేస్తున్నావు, ఏదో ఆదివారం మందిరానికి వెళ్తున్నావు వస్తున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశమందున్న దేవుడు నీ ఎద్దుకు దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీవు మాటలాడుచున్న ప్రతిదీ కూడా దేవుడు వింటున్నాడు. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవాను స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి స్తోత్రగానము చేయండి. ఆయన స్తుతించడం వలన ఆయన ఎంతో మనోహరుడిగా ఉంటాడు. ఆయన మనోహరుడిగా ఉన్నాడు. ఆయనను స్తుతించగలిగితే నీ జీవితము తారుమారైపోతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సభాదేశపు రాణి సొలొమోను గురించి మాట్లాడుతుంది, సొలొమోను ఈ జ్ఞానము నీది కాదు, నీ దేవుడని యెహోవాది, ఆయనకే స్తుతి కలుగును గాక. మత్తయి సువార్త యేసు ప్రభు చెబుతున్నాడు 12వ అధ్యాయము. ఈ మాటను మీరు గమనించగలిగితే యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు ఈ మాట. ఎందుకని? సభాదేశపు రాణి దేవుని నామాన్ని గణపరిచింది, దేవుని లేఖను సెలవిస్తుంది, నీవు దేవుని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుని నీవు త్రోసివేస్తే దేవుడు కూడా నిన్ను త్రోసివేస్తాడు. ఎప్పుడైతే సభాదేశపురాన్ని దేవుని స్తుతించడం మొదలుపెట్టిందో, ప్రమాణం శబానగా ప్రమాణం. ఒకసారి నిబంధన చేస్తే, ఒకసారి దేవునికి ప్రమాణం చేస్తే ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బంధకాలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, నిట్టూర్పులు ఎదురైనా, మనుషులందరూ నిన్ను గాయపరిచి అనేకమైన మాటల చేత రేపినా, నీవు దేవునికి చేసిన ప్రమాణము స్థిరముగా ఉండాలి. ప్రభువా ఎల్లవేళ నిన్ను స్తుతిస్తానయ్యా, మనుషుల వైపు నేను చూడనయ్యా, ఈ లోకం వైపు నేను చూడనయ్యా, బ్రతికినంత కాలము ఇదిగో నీ వైపు నేను జీవిస్తాను ప్రభువా అని ఒక నిబంధన, ఒక ప్రమాణము నీవు చేయగలిగితే, సత్య ప్రమాణం, అప్పుడు ఆ దేవుడే నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆమేన్. సర్వసత్యములోనికి నీవు నడిపించబడాలంటే నువ్వు చేసే నిబంధన ప్రమాణము దేవునికి ఇష్టముగా ఉండాలంట. ఈ సభాదేశపు రాణి దేవుని ఎదుట ప్రమాణము చేస్తుంది, దేవా నీకే స్తుతి కలగాలి, నీ నామానికి ఘనత రావాలి, నీ నామానికి మహిమ చెందాలి, ప్రభావాలు నీకే ప్రభు అని సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ దేవత దేవుని స్తుతిస్తామంది. ఈరోజు దేవుని మాట స్పష్టంగా మీరు చూడగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారు, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో యేసు ప్రభు ఈమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును, ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఎందుకు యేసు ప్రభు దక్షిణ దేశ ప్రాణి గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు మాట్లాడటానికి గల కారణం ఏమిటి? ఈ దక్షిణ దేశ ప్రాణి గురించే ఎందుకు మాట్లాడాలి అంటే, ఈమె అంతమంది జన సమూహం ఎదుట, వేలాది కోట్లాది ప్రజల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రభుత్వాల ఎదుట సభాదేశపు రాణి అంటుంది, ఈ జ్ఞానము దేవుడిచ్చాడు గనక ఆ దేవునికే స్తోత్రము కలుగునుగాక. అలాంటి స్తోత్ర బలి నీవు అర్పించాలి దేవునికి. అది కోరుకుంటున్న నీ దగ్గర నుండి ప్రమాణము చేయాలి. ఆ దేశంలో బంగారము సాంబ్రాణి, ఆ దేశంలో జ్ఞానము కలిగిన వారికి ఉండటానికి, ఆ దేశంలో వ్యాపారం విస్తరించబడటానికి, ఆ దేశంలో విస్తారమైన ఆశీర్వాదం ఉండటానికి గల కారణం ఏంటి తెలుసా? దేవునికి భయపడతారంట. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం చూడగలిగితే ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను స్పష్టమైన మాటను రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు. ఆమేన్. క్షేమము కావాలి. నీవనుకుంటున్నావు నా దగ్గర వెండి బంగారాలు ఉన్నాయి,
నా దగ్గర స్థిరాస్తి ఉంది, నా దగ్గర పేరుంది, ఘనత ఉంది, నాకేమి కొదువ లేదు అనుకుంటున్నావేమో. క్షేమము చాలా అవసరం. క్షేమము లేకపోతే బ్రతుకు శూన్యమే. రాకపోకలు యెహోవా నీకు తోడుగా రాకపోతే నీ బ్రతుకు, నీ ఆస్తి అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయపడేవారుగా ఉండాలి, భయభక్తి కలిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని తెలుసుకోవాలి, ఆయన మాట శక్తివంతమైనని తెలుసుకోవాలి, ఆయన సమస్తము చేయగలిగిన సమర్థవంతుడైన దేవుడని తెలుసుకోవాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప మేలు కలుగుతుంది. యెహోవాను స్తుతిస్తున్నావా? యేసయ్యను స్తుతించగలుగుతున్నావా? నీ కొరకు రక్తము గార్చాడు కదా, నీ కొరకు మరణ త్యాగము చేశాడు కదా, నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు కదా, నీ కొరకు జుట్టు పిరికి వేయబడింది కదా, నీ కొరకు ఉమ్ము వేయబడింది కదగా, నీ కొరకు కొడాలతో కొట్టించబడ్డాడు కదా, నీ కొరకు 3 మేకలు కొట్టించుకున్నాడు కదా, పంచగాయములు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. బంధకాలలో పడిపోయిన వారులారా, ఇదిగో కోటలోనికి ప్రవేశించండి. కోట అనగా దేవుని సన్నిధి, దేవుని మందిరం. అనేకమైన బంధకాలలో పడిపోయిన నీవు దేవుని స్తుతించడం మొదలు పెడితే పోయినవన్నీ మరలా దేవుడు రెట్టింపు ఘనత ఇస్తాడు. కాబట్టి ఈరోజున దేవుని స్తుతించకుండా బయటకు వెళ్తున్నావా? దేవుని స్తుతించకుండా ఆహారం తింటున్నావా? దేవుని స్తుతించకుండా కొత్త వస్త్రాన్ని ధరిస్తున్నావా? దేవుని స్తుతించకుండా ఏ వస్తువు కొనుక్కున్నా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ప్రతిదీ దేవుని మూలముగా నీకు కలిగిందే. యోహాను సువార్తలో ఆయన మొదటి అధ్యాయంలో చెబుతున్నాడు కదా, ఆయన లేకుండా ఏమి కలగలేదు, ఆయనకు వేరే మనం ఏమి చేయలేం. నీ జీవితంలో దేవుని కొరకు నీవు ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని పొందుకోవాలంటే శబాదేశపు రాణి జ్ఞానముతో నింపబడింది, వెండి బంగారాలతో నింపబడింది. ఆ శబాదేశం అంతా ఆశీర్వాదించబడింది. ఆ శబాదేశములో అనేకమైన వ్యాపారాలు కొనసాగితే ఆ ప్రాంతాలు దీవించబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? ఆ శబాదేశపు ప్రాంతము నుండి జాతులుగా వేరుపరచబడిన వారి ఆ నోవాహు కాలంలో ఆ నోవాహు చేసిన ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజున నీవు నేను దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు శ్రద్ధగా వినండి. దేవుని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో శబాదేశపు రాణి, దక్షిణ దేశపు రాణి, ఎప్పుడైతే సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతములో నుండి వచ్చాను, ఆమె వచ్చి ఎవరిని గెలపరిచింది, ఎవరికి స్తోత్రం చెల్లించింది? సర్వోన్నతుడైన సర్వశక్తిగల దేవుడైన యేసయ్యకు స్తోత్రం చెల్లించింది. నీవు నేను, దేవుడు నీకు జ్ఞానమిచ్చాడా, దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు నీకు కలిమిచ్చాడా, దేవునికి స్తోత్రం చెప్పు. పేదరికములో ఉన్న నిన్ను, పూరి గుడిసెలో ఉన్న నిన్ను ఒక మంచి ఉన్నతమైన హోదాలో ఉంచాడా, దేవునికి స్తోత్రం చెప్పు. మరలా రెట్టింపు ఉద్యోగం నీకు వచ్చిందా, దేవునికి స్తోత్రం చెప్పు. సమస్తమును కోల్పోయి అందరూ కూడా నిందించి అవమానపరిచారు, కొద్ది సమయానికి దేవుడు నిన్ను హెచ్చించాడా, ఆ దేవత దేవునికి స్తోత్రం చెప్పు. తప్పనిసరిగా నీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. కుటుంబము దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుడు మాట చెప్తున్నాడు కదా, ఆయన ఆజ్ఞను చెప్తున్నాడు కదా, విశ్రాంతి దినమందు, పునరుద్ధాన దినమందు ప్రతివారు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. అది దేవుని ఆజ్ఞ, దేవుని మాట. మందిరాన్ని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరిగెడితే నీ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురవుతాయి, ఎన్నో నష్టాలు ఎదురవుతాయి. దేవుని మందిరాన్ని దయచేసి మీరు విడిచిపెట్టొద్దు. ఏ సమయమంది అయినా సరే దేవునితోనే నీవు సహవాసము కలిగి దేవునితో నీ జీవితాన్ని గడిపినట్లయితే ఒకానొక దినమందు దేవుడు నీ కొరకు సాక్ష్యమిస్తాడు. దక్షిణ దేశపు రాణి గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చినట్లు ఆయన నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలిగిన సమర్థుడు. ప్రేమైన దైవజనమ, ఈ మాటల మీద శ్రద్ధగా వింటున్నారా? దేవునికి ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆకాశ పక్షులు స్తుతిస్తున్నాయి. 151వ కీర్తన మీరు చదవగలిగితే ప్రేమైన దేవుని బిడ్డలారు, ఆకాశమందున్న పక్షులు దేవునికి స్తుతిస్తూ ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి,
ఆయన పరిశుద్ధ ఆలయం ముందు దేవుని స్తుతించుడి. అదేవిధముగా దేవుని లేఖను సెలవిస్తుంది, పిల్లల గ్రోవితోనూ తంతి వాయిద్యములతోనూ ఆయన స్తుతించండి, తంబూరుతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించండి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. దేవుని ఆత్మతో నింపబడిన దావీదు ద్వారా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈరోజున స్తుతించగలుగుతున్నావా? ఆకాశం ఉందన్న పక్షులు ఉదయకాలం లేవగానే వాటి స్వరమెచ్చి దేవుని నామాన్ని కనపరుస్తున్నాయి కదా, స్తుతించగలుగుతున్నాయి కదా. నీవు కూడా దేవుని స్తుతించగలిగితే నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు నువ్వు కనులారా చూస్తావు. ఆమెన్. కనులార వాటిని నీవు సాక్ష్యం రూపంలో అనేక మంది ప్రజలకు తెలియపరుస్తావు. యేసయ్యని స్తుతించు. నీ కొరకు ఆయన చేసిన త్యాగము, ఆయనకి ఏమిచ్చిన మన రుణము తీర్చలే. ఆయన స్తుతించడము తప్ప, ఆయనకు మొర్రపెట్టడం తప్ప, ఆయన చేసినవన్నీ దేవుని నామాన్ని స్తుతించడం తప్ప నీవు నేను ఏమి చేయలేం. స్తుతించటం వలన నీ స్థితిగతులు మార్చబడతాయి. శబాదేశపురాణి దేవుని స్తుతించింది. దేవుని స్తుతించిన శబాదేశపురాణి, ఆమెకేమి కుదువా? అధికారం ఉంది, రాజ్యం ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, శరీర సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె అంటుంది, ఇదిగో సలమాను, ఈ జ్ఞానము, ఈ వెండి బంగారాలు, ఈ ఆస్తి, ఈ పనివారు, ఈ సేవకులు, ఈ ఉద్యోగులు అందరూ కూడా ఆ నీ దేవుడైన యెహోవాలన కలిగినవే. స్తోత్రం. నీవు నేను అలాగూ శబాదేశపు రాణి దేవుని స్తుతించినట్లు మనము కూడా స్తుతించగలిగితే మన పట్ల ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు మన కనులారు చూతుముగాక. అనేక మనుష్యాలను గాయపరచబడిన నీ జీవితాన్ని ఏదో ఒక రోజు నా ప్రభు స్థిరపరిచి ఆయన అడుగు జాడలు నడుస్తున్న నీవు, ఆయన మాటకు నీ విధేయుడివై దేవుని కొరకు శబాదేశపు రాణి ఎలా తగ్గించుకుందో నీవు కూడా తగ్గించుకోగలిగితే తప్పనిసరిగా నీ కుటుంబాలను ఫలపరచమని ఆశీర్వాదంతో నింపుతాడు. దేవుని స్తుతించిన శబాదేశపు రాణి, నీవు నేను కూడా ఉదయకాలం లేచి లేవగానే ఈ లోక సంబంధమైన వాటిని వీటిని పట్టుకునకుండా, వాటి వైపు వీటి వైపు చూడకుండా, సెల్ ఫోన్ వైపు టీవీల వైపు చూడకుండా, వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తకుండా మొదటగా దేవుని స్తుతించగలిగితే నా ప్రభు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు, నిన్ను కూడా ఘనపరిచేవానిగా చేస్తాడు. అలాంటి కృప నా యేసయ్య మీ అందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, నీ కొందనాలు. దయగలిగిన దేవ, కృప కలిగిన దేవ, అయా శబాదేశపు రాణి, అయా నిన్ను స్తుతించింది ప్రభా. అయా అనేక మనుష్యాలలో విస్తారమైన ఆస్తి ఉన్నప్పటికీ, పేరున్నప్పటికీ, వెండి బంగారాలు ఉన్నప్పటికీ, సాంపురాణి ఉన్నప్పటికీ, ఆ ప్రాంతం ఆశీర్వదించబడినప్పటికీ ఇది యెహోవాలను నీకు కలిగిన గొప్ప కీర్తి అని నిన్ను స్తుతించింది ప్రభా. సలోమానుతో అంటుంది, సలోమాను, ఈ రాజ్యము, ఈ అధికారము, జ్ఞానము ఇది యెహోవాలను కలిగింది, ఆయనకే స్తోత్రము కలుగునుగాకని నీ నామాన్ని గణపరిచిందయ్యా. మేము కూడా ఈరోజు నుండి నీ వాక్యము ద్వారా అనేకమైన మాటల గురించి, అనేకమైన వాటిలో కూడా నేను స్తుతించే భాగ్యము మందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే రోగాల బారిన పడిపోయి ఉన్నారో, ఎవరైతే చీకటి శక్తులు బాధించబడుతున్నారో, ఎవరైతే దెయ్యములతో బాధించబడుతున్నారో, ఎవరైతే ప్రభా అనేక మనుషుల్లో శోధించబడుతున్నారో, వారందరికీ నీ నామ పేరిట విడుదల దయచేయమని నజారెడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.